రోజు మనము చిన్నప్పుడు అమ్మ నాన్న అంటే నువ్వు ఏం ముద్దుగా పెట్టుకున్నావు. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అజనిదాస్. ఈరోజు సుధాకర్ మస్కూరితో కలిసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. అయితే ఈసారి ఫన్నీ వీడియో, చాలా ఫన్నీగా క్రేజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా నవ్వుకోండి. Tag your thoughts. Hey, no, Durga kada? Ha? Baluval chelle lega? Baluval chelle lega, no? Yeah. Yeah, nak pichila chale thunda sa? Ha? మెంటల్ హాస్పిటల్ వాడు కాదు పిచ్చిదానా. మీరు ఎవరంటే? 2 మినిట్స్ అని చెప్తా, అన్నీ చెప్తా. నువ్వు కూర్చో, చెప్తా. కూర్చో కూర్చో, ప్లీజ్ ప్లీజ్. దుర్గా నీకు గుర్తుకులేదా? నేను అప్పట్లో నా పాయింట్ ఊసిపోయింది, గుర్తుకుందా? క్లాస్లో అందరం ఉన్నాము, పాయింట్ ఊసిపోయింది. నేను దుర్గా, నువ్వు చీజ్ చేస్తున్నావు అసలు. నువ్వేం మారలేవు అసలు. అదే లేపు, అదే క్లిప్, అదే ప్లప్, అదే లేపు, అదే క్లిప్, అదే ప్లప్. అట్లే ఉన్నావు నువ్వు, నిజంగా చెప్తా. అట్లే ఉన్నావు కాబట్టి గుర్తుపట్టడం అవుతుంది. దుర్గా నీకు పిచ్చిదా నువ్వా? అదే సేమ్, అదే ఊంగా ఊంగా వాంగు వాంగు వాంగు. నాకు ఎందుకు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది సార్, ఒక్క నిమిషం. ఇది అదే మర్చిపోయినా బటఫ్ ఆడుతుంటే కదా. నువ్వే మొగ ఆడలేక బటఫ్ ఆడు, నువ్వు ఇలా ఆడుతుంటే కానీ బాలుగాడు నువ్వు ఆడుతుంటే నీకు 3 ఆప్షన్స్ ఇస్తా. 3 ఆప్షన్స్లో నువ్వు ఎవరో గుర్తుపట్టు. ఒకటి నీకు ఆప్షన్స్ ఇస్తున్నా, గుర్తుపట్టు. నీ ఫ్రెండ్ నేను, నీకు గుర్తుపట్టు, నీకు చెప్తాను. నీకు మ్యాజిక్ ఇస్తావు. ఒకటి బాయిలవాడి రాజుగారు కాపాడి నువ్వుని. ఒకటి చెడ్డు ఇచ్చిపోయింది, చిన్నప్పుడు చెడ్డు ఇచ్చిపోతే పిల్లల మీద వాత పెట్టింది అంకుల్. నీకు కొంచెమైనా గుర్తుకొస్తలేదా? 3వది, ఇది లాస్ట్ ఫైనల్, క్రేజీ అబౌట్ యూ. ఆ రోజు మనము చిన్నప్పుడు అమ్మ నాన్న అంటే నువ్వు ఏం ముద్దుగా పెట్టుకున్నావు? మైదాపిండి ఎక్కువ. అదే బుడ్డ ఉన్నావు, బుగ్గ ఉన్నావు అసలు. ఏ బుగ్గ నేనే నీ మూడో నాకు తెలియదు. ఇంకా నువ్వు దుర్గా అని తెలుసు చుమ్మా. ఏ పిచ్చి, ఒక్కసారి కూసో చెప్తా. నేను ముట్టుకోను అనుకో. సరే నువ్వు కూసో, ఒక్కసారి కూసో, ఒక్కసారి కూసో. నీకు చంద్రముఖి ఫీలింగ్ గుర్తుకుందిగా, నేను దర్గా దర్గా అంటే ఏ కాదు, నువ్వు దుర్గా దుర్గా అని చెప్పి అన్న చూసినవా? ఆ సినిమాలో అన్నవే మెంటల్ నానా. నువ్వే మానికి అదే పంచ్ డైలాగ్ మళ్ళా. ఒక్క నిమిషం ఉండు, ఇదని గుర్తుకుందా? బాంబు గుర్తుకుందా? బాంబు బాంబులు వేస్తుండే రే, నువ్వు బాంబులు దగ్గర టీవీ పుడు, నైట్ పుడు బాంబులు దగ్గర, బాంబులు దగ్గర అంటుడు కదా. అయ్యో ఇట్లా అంటే చిముడు ముక్కు, చిముడు ముక్కు దాని నువ్వు ఇట్లా అంటుడు కానీ. ఇప్పుడు మంచిగా ఉంటారు ఎవరైనా సరే, ఏజ్ వచ్చాక అందరూ మంచిగా ఉంటారు కానీ. నువ్వు గుర్తుపడు, అయితే గుర్తు పట్నవు, పట్నవు, పట్నవు. ఈ నడుము సాక్షిగా ఎందుకు, ఈ నడుము సాక్షిగా ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు ఏ ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. నా ఫ్రెండ్ తల్లి, నేను వేసుకున్న డ్రాయర్ మీద ఒట్టు, ఇది గుర్తుకున్నా? నువ్వు దోమలు పట్టుకొని తింటుంటే వివేని గుర్తుకున్నా? ఇప్పుడు చెయ్యి అంటావు, అప్పుడు మొత్తం ఇచ్చే ఇన్ని అయిపోయినా గుర్తుకున్నా? చంద్రయ్య, మీ డాడీ పేరు చంద్రమయ్య, చెంపమే కొడతా. చంద్రమంకులు అన్ని తెలుసు, చంద్రమంకులు, రాధిక ఆంటీ, ఇవన్నీ నాకు తెలుసే. గాజు రామా గవర్నమెంట్ స్కూల్ మనదేగా. మరి ఇన్ని అని చెప్తా, క్లోజ్ ఇస్తున్నాం, ఇంకా గుర్తుపడతలే ఎందుకు? పేరు చెప్తేనే కదా గుర్తుపట్టేది, పేరు చెప్పకుండా అవన్నీ చెప్తారేంది. చంద్రముఖి దర్గా దుర్గా అంటావు. బాలుగాడు, నువ్వు, నేను, రోజా, రజిని, మా శంకర్ గారు, నేను, రాజేశ్వరి, అందరం గుర్తుకులేదా? సీరియస్ తల్లి, నేను సుధాకర్ మస్కూర్ని. నాకు పిచ్చే పడతాడుంది కదా, నువ్వు గుర్తుపడుతున్నావు కాబట్టి అంజనట్టుగా చెప్తున్నావు. అంజన్ కొడుతున్నావు కదా, లేదు నువ్వు గుర్తుపట్టి గుర్తుపడి అంజన్ కొడుతున్నావు. ఒక్క నిమిషం మళ్ళీ వస్తుంది.
బాంబులు వస్తున్నాయి, బాంబులోడ బాంబులు ఇప్పటికే గుర్తుకులేదు అయ్యా నీకు? ఒరే బాంబులోడ, నువ్వు టీవీ చూసేటప్పుడు, మనం టీవీ చూసేటప్పుడు నీకు అమ్మ నాయన ఆటో ముద్దు పెట్టుకున్నావు మీ తల్లి, నీకు అమ్మ నాయన ఆటో ముద్దు పెట్టుకున్నావు మీ తల్లి. గాడ్ మస్ట్ బి రియల్లీ క్రేజీ. మన ఇద్దరి మీద ఎప్పుడు అమ్మ నాన్న అంటే, నువ్వు అమ్మవు నేను నాన్న ఉంటుంది. నీకు మతి మార్పు అండి ఎప్పుడు కూడా, కానీ ఇంతకన్నా ముందని నాకు తెలియదు. నేను భూమి కాదు బయట ఆకాశం నుంచి వచ్చింది. నేను చూడనీకి, నిన్ను చూడనీకి ఆకాశం నుంచి రావాలా? మరి గన్నెట్లు వేస్తున్నావు, ఈ గన్నెట్ మాత్రం ఏం తగ్గలేదు. కూసో కూసో, ఒక 2 మినిట్స్ చూసాం, 2 మినిట్స్ చూసా చెప్తా. నేను ఏం ముట్టుకోపి ముట్టుకోపి పట్టుకోపి పట్టుకో ఏం చేయం, కానీ నువ్వు గుర్తుపడి అంటే సరే లేకుండా లైట్ అయినా. నువ్వు ఎందుకు వీడెందుకు కూర్చున్నాను? ఎవరు? రజినేష్ కదా రోజు. మరి అబ్బాయి ఇప్పటిదాకా మళ్ళీ రోజు ఎవరు? అదే కదా, నువ్వు రోజు ఇవే అడగా చేస్తున్నావు. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి? మనం చినిగిపోయిన చెడ్డీలు వేసుకుని తిరుగుతుంది, నేను గుర్తుకున్నా పిల్లలు కనిపిస్తున్నాయి. నువ్వు కాదు, నువ్వెందుకు వేసుకుంటున్నావు? నువ్వు మొత్తం అసలు ఏమి వేసుకోపోతుంది కానీ. అరే ఏంట్రా ఇది? సరే నేను నాగిని డ్యాన్స్ ఆడతా, ఆ ధాన్యం గుర్తుపట్టలేవు అనుకుని కొడతాం. ఇది మాత్రం నేను తగ్గలేదు. నాగిని అమ్మ ఇంకా ఇంకా నేను ఇప్పుడు తినేసి వచ్చే బిర్యానీ తిన్నాను, ఆడనికి అయితేలేదు ఆ రోజు. శేఖర్ అంకుల్ వాళ్ళ ఇంటికి ఆడుతుంటే కదా, శేఖర్ అంకుల్ వాళ్ళు మన డిన్నర్ కాలేదా? నాటకాలు చేస్తున్నావు ఏంటి గుర్తుపడిన నాకే అర్థమవుతుంది. ఇది గుర్తుపడ్డా అని చెప్పి నేనేమి ఆంటీ పక్కకుంటుంటే నా పేరు నీకు ఎందుకు చెప్పు? నేను ఇన్ని క్లూస్ ఇచ్చినా గుర్తుపడతలేవంటే, నీకు పింక్ కలర్ అంటే ఇష్టమా నాకు తెలియదా? నీకు పింక్ కలర్ ఇష్టమని చెప్పి నేను పింక్ కలర్ డ్రైవర్ 3 సార్లు వేసుకోలేదు. నీకు పింక్ కలర్ అని చెప్పి నేను లైఫ్లో 3 డ్రైవర్లు ఎప్పటికి కొనుక్కో, ఇప్పుడు చూస్తావు చెప్ప, చూస్తా అంటే చెప్పు. నీ డ్రైవర్ చూడమంటే నా డ్రైవర్ చూపిస్తా అంటున్నావు. కొడతా అంటే పెడతా అంటావు, పెడతా అంటే తిడతా అంటావు. ఇదే ఉంటుంది ఈ రసగాలి, ఎప్పుడు కాంప్రమైజ్. అప్పుడు బి అంతే చాక్లెట్ కల రసగుల్ల కలిగి అంతే కకృతి. నవ్వుతున్నావు అంటే నీకు గుర్తుపడుతున్నావు, నాకు డౌట్ వస్తుంది. అయ్యో నా పేరు నేను చెప్పకుండా నేను గుర్తుపెట్టిన టాస్క్. మీ తాత దగ్గుదమ్ములో ఉన్నా పోయినా? ఇంకా దగ్గుదమ్ములుతున్నా? మరి ఇవన్నీ చెప్పినాక ఎందుకు మీ అమ్మ గుర్తుతామని చెప్తాను పనిదాను. ఈ వాయిస్ మాత్రం లేస్తుంది, స్మెల్ వస్తుందా? వస్తుంది, ఎందుకంటే బాంబు వేసినప్పుడు వస్తుంది. ఇవన్నీ పంచులు మర్చిపోయినావు ఆ పంది. చువ్వ చువ్వరాయి నీకెన్ని రాళ్ళు నాకెన్ని రాళ్ళు, నీ మీ ఇంత నీ ఇంత గత్తర్ నా ఇంత చెక్కర్ నా ఇంత చెక్కర్, నీ ఇంత పత్తర్ నీ ఇంత పత్తర్, నా ఇంత అత్తర్ నా ఇంత అత్తర్, నీ ఇంత చెత్త నీ ఇంత, నీ అక్క వచ్చి నాని కొట్టి నా ఇంకొకటి నిచ్చింది, నాకు వచ్చి ఇంకోటి నీ అక్క నాన్న, నీ అక్క నాక నా కలిసి నీకు నాకు పెళ్లి చేసే గుర్తుకుందా? చువ్వ చువ్వ మువ్వ 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 గవ్వ 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 గవ్వలతో రవ్వ రవ్వలతో రవ్వ, ఇవన్నీ మర్చిపోయావా? నీకు లాస్ట్ ఇంకోటి చెప్తాను, జానిగా జానిగా ఏది నాయన, శిఖర్ బుక్ నావరా లేదు నాయన, నీవు రా, నిజం చెప్పరా నోయిల్ ఆయన జానికి. మరి చిన్నప్పటి అది నేర్చుకున్నాను నేను గుర్తుకులేనా? అది గుర్తుకు నేను గుర్తుకులేనా? ఇక లాస్ట్ ఇద్దగా వార్నింగ్ అయితే నేను ముక్కు మీద ముద్దు పెడతామని నేను చెప్తాను. అందుకు పెడతాం ముద్దు, నేను ముద్దుతో గుద్దు, నేను ముక్కుతో నువ్వు చేతితో గుత్తా, నేను ముత్తం గుత్తా, ముక్కు మీద ముద్దు పెడతా అన్నవి గుర్తుపడతారు. ఏం పిచ్చి దానివో అసలు, నువ్వు బాలగాడుగా వాళ్ళ ఫ్రెండ్ నేను. నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చెల్లి. యాక్చువల్లీ నీ బర్త్డేకు హృదము మీ అన్న మాకు కాల్ చేసి చెప్పినమాట, బాలగాడు అన్న ఒక ప్రాంక్ చేయ, అన్న చెల్లె మీద ప్రాంక్ చేయాలంటే సరే అని చెప్పి ప్రాంక్ కూడా చేస్తాం. కెమెరా కూడా అక్కడ అయిపోయింది, అక్కడ కెమెరా అరే చేదు ప్రై అని మామ అక్కడ ఉంది కార్లు కార్లు చూసినా. నేను చిన్నప్పుడు చూసాను నేను, యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు చూడడమే, ఏం మారలేవు. నువ్వేడ చూసినా చెప్తాను తల్లి. ఓకే ఎనీ హ్యావ్ ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే. నీ వీడియో వేసుకోవచ్చు కదరా? ఇది నీ బల బర్త్డే కదా, బర్త్డేకి రిలీజ్ చేసేస్తాను. అదే ఒక 2-3 డేస్ రిలీజ్ చేసేస్తాం, నీకు బర్త్డే గిఫ్ట్ కదా. షూర్గా ఖచ్చితంగా ఫస్ట్ రిలీజ్ చేసాం కదా, వేరే వీడియోస్ అప్లోడ్ ఏమి చేస్తాను. ఎనీహౌ కంగ్రాట్స్,
మంచిది చదువుకో. అయినా మొన్న పాస్ అయినావా? ఎంత పర్సంటేజ్? కరోనా బ్యాచ్ కదా, కరోనా బ్యాచ్లో మన చెల్లెలు పాస్ అయిపోయింది. సూపర్, ఓకేనా, బాయ్. చూసారుగా బాబు, జస్ట్ ఇది టైం పాస్ కోసం చేసింది. అంటే మా ఫ్రెండ్ బాలుగాడు, వాళ్ళ చెల్లెలు అంటే ఇష్టము, చేయరారే చేయరా అని చెప్పి నన్ను ఇది చేయడం వల్ల ఇక నేను తప్పదండి చూశాను. సరే ఓకే, ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మీరు ఎంజాయ్ చేయండి. దీంట్లో అయితే ఏం మెసేజ్ లేదు, జస్ట్ ఫర్ లవ్లింగ్ వ్యూవర్స్ కోసం ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అదేవిధంగా మన వీడియోని ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ మజా చేద్దాం. థ్యాంక్ యూ.